Hi friends, welcome back. Myself, Atish Jain. ఈ రోజు చూడబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఇన్పుటెడ్ నంబర్ దట్ మెనీ టైమ్స్ మీన్స్ యూజర్ దగ్గర నుండి మనం ఒక నంబర్ని రీడ్ చేస్తాము ఆ రీడ్ చేసిన నంబర్ని అన్నిసార్లు ప్రింట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 రీడ్ చేశారు ఒక నంబర్ని మీన్స్ ఒక ఇన్పుట్ని తీసుకున్నారు 25 ఆ 25 అన్న నంబర్ స్క్రీన్ మీద 25 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అది మన ప్రోగ్రామ్ ఒక రిక్వైర్మెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే నేను మీకు లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత ప్రోగ్రామ్ని రాసి చూపిస్తాను ఓకే సో హియర్ ఇస్ ద లాజిక్ నంబర్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను యూజర్ని అడుగుతాను ఎంటర్ ఏ నంబర్ సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 5 అన్న నంబర్ని ఎంటర్ చేయడం జరిగింది ఓకే సో ఇప్పుడు మనం 5 అన్న నంబర్ని 5 టైమ్స్ ప్రింట్ చేయాలి ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ అంటే ఆ టైమ్స్ని కౌంట్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి కదా సో కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని 1కి ఇన్సలైజ్ చేస్తాం ఓకే సో లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి నంబర్ అన్నిసార్లు ఎందుకంటే నంబర్ 5 కాబట్టి 5 టైమ్స్ ప్రింట్ చేయాలి 10 అయితే 10 టైమ్స్ 100 అయితే 100 టైమ్స్ సో లూప్ అనేది అన్నిసార్లు రిపీట్ అవ్వాలి కాబట్టి కండిషన్లో ఇచ్చాను కౌంట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ సో కౌంట్ వాల్యూ ఎంత 1 నంబర్ వాల్యూ ఎంత మన ఎగ్జాంపుల్లో 5 సో 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ సో ఈసారి ఏం చేస్తామంటే మనం కౌంట్ని ప్రింట్ చేయకుండా నంబర్ని ప్రింట్ చేస్తాం సో నంబర్ వాల్యూ ఎంత 5 5 ప్రింట్ అవుతుంది ఓకే నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అంటే 2 అయింది నంబర్లో ఎఫెక్ట్ ఏముండదు నంబర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది 5 సో 2 ఈజ్ లెస్ దెన్ 5 ఎస్ ట్రూ అగైన్ మళ్ళీ 5 ప్రింట్ అవుతుంది మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ ఈసారి కౌంట్ 3 అయింది కండిషన్ ట్రూ ఓకే సో మళ్ళీ అవుట్పుట్లో కౌంట్ ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో నంబర్ ప్రింట్ అవుతుంది మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ అంటున్నారు ఈసారి 4 అవుతుంది 4 లెస్ దెన్ ఈక్వల్ టు 5 ఎస్ కండిషన్ ఇస్ ట్రూ మళ్ళీ నంబర్ని ప్రింట్ చేసాం సో 5 సో కౌంట్ ప్లస్ ప్లస్ ఈసారి 5 అయింది 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఎస్ ద కండిషన్ ఇస్ ట్రూ ఈసారి కూడా ఆ 5 అన్న నంబర్ ప్రింట్ అవుతుంది మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ ఇక్కడ పొరపాటున ఒక ప్లస్ రాయడం మర్చిపోయాను సో కౌంట్ ప్లస్ ప్లస్ ఓకే సో కౌంట్ ప్లస్ ప్లస్ ఈసారి కౌంట్ వాల్యూ ఎంత అవుతుంది 6 అవుతుంది ఓకే సో 6 ఈజ్ నాట్ లెస్ దెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు 5 సో కండిషన్ ఫాల్స్ అవుతుంది కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి లూప్ టెర్మినేట్ అవుతుంది ఇంకేం ప్రింట్ అవ్వదు అండ్ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది సో ఈ విధంగా మీరు చూస్తే 1 2 3 4 5 5 అన్న నంబర్ 5 టైమ్స్ ప్రింట్ అవ్వడం అనేది జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రోగ్రామ్ని ప్రాక్టికల్గా సీ ఫ్రీ ఐడిలో నేను మీకు రాసి చూపిస్తాను సో లెట్స్ స్టార్ట్ సీ ఫ్రీ ఐడి సో ప్రింట్ నంబర్స్ డాట్ సి అనేది ప్రోగ్రామ్ నేమ్ ఓకే ప్రోగ్రామ్ 2 ప్రింట్ ఇన్పుటెడ్ నంబర్ దట్ మెనీ టైమ్స్ ఓకే నెక్స్ట్ వేరియబుల్స్ ఏం తీసుకుంటారు ఇంటీజర్ నంబర్ నంబర్ని రీడ్ చేయాలి కదా దానికోసం అలాగే కౌంట్ చేయాలి కదా కౌంట్ కౌంట్ని 1కి ఇన్సలైజ్ చేయండి నంబర్ని 0కి ఇన్సలైజ్ చేయండి అండ్ గోఫర్ సెమీకాలన్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్ స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా ఎం పర్సెంట్ ఆఫ్ నంబర్ ఏ లూప్ ఉపయోగించేద్దాం మీ ఇష్టం ఇప్పుడు వరకు చాలా ప్రోగ్రామ్స్ చూసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక్కడ నుండి మీరు ఏదో ఒక లూప్ని యూస్ చేయండి ప్రాబ్లం లేదు నేనైతే వైల్ లూప్ని యూస్ చేస్తాను వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ లోవర్ బ్రాకెట్ స్టార్ట్ సింపుల్ ఏం చేస్తారు స్లాష్ టీ ఇచ్చి ఆ నంబర్ని ప్రింట్ చేయండి ఎందుకంటే అదే నంబర్ కదా మనకు ప్రింట్ అవ్వాల్సింది అండ్ ప్రతిసారి కౌంట్ని ఇంక్రిమెంట్ చేయండి ఎందుకంటే కౌంట్ అనేది కౌంట్ చేస్తుంటుంది ఏమని ఆ నంబర్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అన్నది కౌంటింగ్ ఏమో ఈ కౌంట్ అనే వేరియబుల్ ద్వారా జరుగుతుంది అండ్ ప్రతిసారి మనకి ఆ నంబర్ అనేది ప్రింట్ అవుతుంది సింపుల్ ఫ్రెండ్స్ ఏం లేదు దీంట్లో ఓకే సో ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూపిస్తాను చూడండి ఎఫ్ 5 ఎంటర్ ఏ నంబర్ ఐ విల్ సే 25 చూడండి
25 అనే నెంబర్ 25 times ప్రింట్ అయ్యింది. కానీ ఒక్కొక్కటి కౌంట్ చేయడం కొంచెం కష్టం కదా. సో ఏం చేస్తానంటే ఒక చిన్న నెంబర్ ఎంటర్ చేసి చూస్తాను. F5 ఐ విల్ సే 3. 3 ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి? 3 3 3 అని 3 times ప్రింట్ అవ్వాలి. ఓకే, ప్రింట్ అయింది కదా 3 3 3 అన్నది. సో ఇప్పుడు మీరు ఏ పెద్ద నెంబర్ అని ఇచ్చి చూడొచ్చు కావాలంటే, లైక్ సే 100. సో మీకు 100 స్క్రీన్ మీద 100 times ఉంటుంది. ఓకేనా? ఒకవేళ అది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అనేది పక్కన సీరియల్ నెంబర్ కూడా కావాలనిపించింది అనుకోండి మీకు, మీరు ఏం చేస్తారంటే మళ్ళీ పర్సంటేజ్ డి అని ఇచ్చి ఇక్కడ ఒక డాట్ ఇచ్చి ఈ ఫస్ట్ పర్సంటేజ్ డి ప్లేస్లో కౌంట్ని ప్రింట్ చేయండి, సెకండ్ పర్సంటేజ్ డి ప్లేస్లో నంబర్ని ప్రింట్ చేయండి. సింపుల్. సో మీకు 100 అన్నారు, పక్కన సీరియల్ నెంబర్స్ కూడా ప్రింట్ అయిపోతాయి. చూడండి 100 అనే నెంబర్ 100 times 99 98. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ని సాల్వ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ లూపింగ్ కన్స్ట్రక్ట్స్ని? అర్థమవుతుందా? ఒకవేళ అర్థమవకపోతే ఏ పాయింట్ అర్థం అవ్వలేదు, ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్గా అన్నది ఈ కామెంట్ బాక్స్లో నాకు రాసి చెప్పండి. సో నేను ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. అండ్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మీ వాట్సాప్ గ్రూప్లు అందరికీ షేర్ చేయండి. అండ్ వాళ్ళని కూడా సి లాంగ్వేజ్ని నేర్చుకునేటట్టు చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.